ప్రతి గోత్రములో ప్రతి కుటుంబంలో కూడా మీతో కూడా ఒక ముఖ్యుడు ఉండాలి అని చెప్పాడు. బాగా వినాలి, ముఖ్యుడు ఎవరు? మన ఇంట్లో ముఖ్యుడు అని అడిగితే మనం చెప్తాం మా ఇంటి ఆయన అని చెప్తారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, వాళ్ళు అంటారు ఇంట్లో పిల్లలు మా నాయన అని చెప్తారు. భార్య ఏమంటుంది, ఏయ్ నువ్వు నోరు మీ నాయనకి ఏం తెలుసు, నేను నాకు చెప్పు అంటుంది. ఏమి లేస్తుంది ముఖ్యురాలు, దయచేసి వినాలి. ఏమి లేచి పెత్తనమంతా చేస్తుంది. ముఖ్యులు ఎవరంటే మనకున్న జ్ఞాన ప్రకారముగా డబ్బు సంపాదించేవారు, ఉద్యోగం చేసేవారు, మంచి చెడు గురించి ఆలోచించేవారు, వాళ్ళు ముఖ్యులు అని చెప్తారు. దయచేసి గమనించాలి. అయితే ముఖ్యమైన వాడు ఎవడంటే సంఘంలో దేవునితో పోరాడేటటువంటి వాడు ముఖ్యుడు. ముఖ్యమైన వాడెవరు? దేవునితో పోరాడేవారు. దయచేసి వినాలి. ఎన్నో రాత్రులు గడిచిపోయాయి, మీరు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలమైంది అంటే మనం అంటాం 10 సంవత్సరాలు అయింది బ్రదర్ అని అంటాం. వెరీ గుడ్, దేవుడు మీతో మాట్లాడాడంటే రోజు మాట్లాడుతూనే ఉన్నాడని. కొన్ని వింటారా లోబడతారా అంటే ఏవో లోబడతామని. అయితే దేవునితో మీరు ప్రార్థన చేస్తారా అని అడిగితే ఆ విషయంలో అందరూ వెనకబడిపోతారు. ప్రియులారా గమనించాల్సింది, యేసు ప్రభు రాకడ దగ్గర పడుతూ ఉంది. చాలు ఇంతకాలం మనము నిద్రపోయాం, ఇంతకాలం నిద్రపోయాం, ఇక కొద్ది కాలమైన కొంత సమయాన్ని కేటాయించి మీరు పనిచేసే ఆఫీసుల్లో ఉన్న బిడ్డలు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న బిడ్డలు, మీ గ్రామం మీ వీధిలో ఉన్న బిడ్డలు రక్షణ నిమిత్తము దేవునితో పోరాడేది దయచేసి నేర్చుకోనండి. దేవునితో పోరాడేది దయచేసి నేర్చుకోనండి. యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఖాళీగా వెళ్ళకూడదు. మన దగ్గర ప్రభు ఏవేవో ఎదురు చూస్తాడు. మీరు ఎంతమంది బంధువుల ఇండ్లకు వెళ్తారు? బంధువుల ఇండ్లకు ఎంతమంది వెళ్తారు? అయ్యో 2-3 సార్లు నేను అడిగితే టైం వేస్ట్ కదా. బంధువుల ఇండ్లకు ఎంతమంది వెళ్తారు? అట్లెత్తాల. పోయేటప్పుడు మీరు చేతులు ఊపుకొని పోయినారనుకో, వాళ్ళు ఎదురుపడి బాగున్నావా అన్న అని, గడపలోనే బాగున్నావా అక్క, బాగుందా, ఏమొచ్చింది అని అడుగుతారు. ఎందుకు? చేతులు ఏం లేదు కాబట్టి, చేతుల్లో ఏమీ లేదు కాబట్టి. అదే మీరు పండ్లు కానీ స్వీట్లు కానీ తీసుకొని పోతే ఆ ఇంటి ఆమె ఏం చేస్తుందో తెలుసా? తలుపు దగ్గరికి వచ్చి 2 తీసుకొని రాన్నా రా అని తీసుకెళ్ళి, కూర్చో అన్నా కూర్చో అన్నా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, బూస్ట్ తాగుతావా, బూడిదే తాగుతావా అని అడుగుతుంది. ఏమేమో అడుగుతుంది. ఎందుకు? బ్యాగులు వచ్చినాయి కాబట్టి. మీకు అర్థమవుతా ఉందా? మంచి ఆనర్ ఉంటుంది బ్యాగులతో పోతే, ఒట్టి చేతులతో పోతే అక్కడే నిలబెట్టి, అక్క బాగుందా, పిల్లలు బాగున్నారా, ఏమొచ్చింది అని అడుగుతారు. 2వది అట్లే మాట్లాడి ఎప్పుడు పోతావు అని కూడా అడిగేస్తారు. కాబట్టి బంధువులింటికి వెళ్ళేటప్పుడు పండ్లు పలహారాలతో మనం వెళ్తామా? అప్పుడు మంచి గౌరవం ఉంటుందా? యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నీవేదో ఒకటి తీసుకెళ్ళాలి. నువ్వు ఖాళీగా పోతే నీకు పెద్ద గౌరవం ఏమీ ఉండదు. ఏం తీసుకెళ్ళాలి? పౌలు గారు చెప్తున్నారు, దేవుని ఎదుట నా అతిశయ కిరీటము మీరే కదా. దేవుని ఎదుట నా అతిశయ కిరీటము మీరే కదా. ప్రతి విశ్వాసి ఐగుప్తును వదిలిపెట్టి, ప్రతి విశ్వాసి దేవునితో పోరాడి అనేక ఆత్మల్ని సంపాదించి వారిని మీతో పాటు మీతో కూడా దేవుడు పిలిచినప్పుడు తీసుకెళ్ళి, ప్రభా ఇదిగో మీ పక్షమున లోకములో నేను పనిచేసి ఈ ఆత్మల్ని తీసుకొచ్చానంటే ప్రభుల వారు చాలా సంతోషిస్తారు. యేసు ప్రభుల వారు దేవదూతలతో చప్పట్లు కొట్టిస్తాడు. ప్రతి రాత్రి కొంత సమయాన్ని దయచేసి కేటాయించుకోనండి. నవ్వులాటలతో నేను మాట్లాడడం లేదు, చాలా సీరియస్గా చెప్తున్నా. 14 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని నడిపించాడు.
దేవుడు మమ్మల్ని నడిపించాడని చాలా సగౌరవంగా దేవుని సన్నిధానంలో మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే 14 సంవత్సరాలు అనేది టీన్ ఏజ్, చిన్న బిడ్డలే. ఈ 15వ సంవత్సరం వస్తే చాలా శోధనలు, చాలా టెంప్టేషన్స్ వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. యవన కాలం మందు దేవుని వాక్యం సెలవిస్తుంది, కాడి మోయిట నరునికి మేలన్నాడు. మీరు యవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు, సంఘం యవనంలోకి ప్రవేశిస్తూ ఉంది, ఎన్నో శోధనలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి బిడ్డ కూడా ప్రతి రాత్రి కొంత సమయాన్ని మీరు కేటాయించుకోవాలి. పనికి సమయం ఉంది, మీ ఇంటి పనులకు సమయం ఉంది, మీ పిల్లల కొరకు సమయాన్ని కేటాయిస్తున్నా. అయితే ఈ కాలము సమయం అంతా దేవుడే మీకు ఇచ్చాడు. ఆ కృపగల దేవుడు ఇచ్చిన ఈ సమయంలో కొంత మీరు నశించిపోతున్న ప్రజల నిమిత్తమై దేవుని పాదాల చెంత కూర్చొని కన్నీళ్లతో మొరపెట్టడానికి కొంత సమయాన్ని దయచేసి కేటాయించండి. రోజుకు మిమ్మల్ని 2 గంటలు ప్రార్థించమని చెప్పలేదు, కనీసం ఒక 1/2 గంట సేపు. మీరు పనిచేసే స్థలంలో ఉన్న వారి కొరకు, మీరు నివాసం చేస్తున్న ఆ స్థలంలో వారి కొరకు, మీ సంఘంలోనికి అనేక మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వారు పరిపూర్ణమైన రక్షణ పొందటానికి. గత రాత్రి ఒక తమ్ముడు నాకు పరిచయమయ్యాడు. ఆ తమ్ముడు, నేను 5 సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నాను, అయితే బాప్తిస్మం తీసుకోలేదు అని చెప్పినాడు. ఎందుకు నాయన అని అడిగితే ఆ బిడ్డ చెప్పినాడు, పరిశుద్ధాత్మ నాకు చెప్తే అప్పుడు తీసుకుందాము అని ఉన్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ నీకు చెప్పటానికి నువ్వు ఆత్మ పొందావా అని అడిగితే లేదన్నాడు. ఇంకా ఆత్మ లేనప్పుడు నీకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అయితే బాప్తిస్మం అనేది ఒక వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వెంటనే తీసుకోవాలి బాప్తిస్మము అని చెప్పాను. అలాగే చాలామంది మీకు తెలియని బిడ్డలు సంఘంలోకి వస్తున్నారు, నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నా, అటువంటి వాళ్ళందరూ కూడా మార్పు చెందటానికి ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి. దాన్ని ప్రార్థన అనకండి, దేవునితో పోరాడాలి. ప్రతిరోజు నేను దేవుని సన్నిధానంలో ఇంతసేపు, 1/2 గంట చాలు, 1/2 గంట సేపు మీకు స్థలం దొరికిన స్థలంలో మోకాళ్ళ మీద నిలబడి మీకు ఎంతమంది గుర్తొస్తారో, ఎంతమంది జ్ఞాపకానికి వస్తారో వారందరి పేర్లు చెప్పి వారిని రక్షించండి ప్రభా, ఆ స్థలంలో ఉన్న బిడ్డల్ని రక్షించండి, వారి పాపముల నుండి వారిని విడిపించండి, మీ గొప్ప కార్యం ఆ స్థలంలో మీరు చేయండి. నన్ను ఆ స్థలంలో ఉంచినందుకు నేను ఈ పని చేస్తున్నా, విడుదల దయచేయి, రక్షణ దయచేయి, వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయి అని 1/2 గంట సేపు ప్రభువు సముఖంలో ప్రతి వారు కూడా ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయగలిగితే, మోషేతో ప్రభు చెప్పిన మాట, ఇదిగో మగవారిని 20 సంవత్సరముల పైబడిన ప్రతి మగవారిని లెక్కబెట్టమని ప్రభులు వారు చెప్పారు. ఆ రీతిగా ప్రార్థించే ప్రతి వాడు కూడా సర్వోన్నతుడైన దేవుని కుటుంబంలో ముఖ్యుడవుతాడు, ముఖ్యమైన వ్యక్తి అవుతాడు.